విశాఖ ఏజెన్సీ సీపీఎం గిరిజన సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ పాడేరు ఐటీడీఏ పాలక వర్గ సమావేశం బుధవారం జరుగుతున్న నేపథ్యంలో పాలక వర్గం సమావేశం కార్యాలయంలో గిరిజన ప్రజా సంఘాలు చొచ్చుకు వచ్చే అవకాశం ఉందని ముందుగా సమాచారం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలో భాగంగా సీపీఎం నేతలను అరెస్ట్ చేశారు. सीपीएम पार्टी चलबेल मंडल कार्यदर्शि इट जो पाड़ेर ईटीडीए सर्वसभ सवेश अड्डारने उदेश पेदबेल मंडल में सीपीएम पार्टी मंडल कार्यदर्शि सन्नीबाबू नैन अला गिरीजन संघ जिला प्रधान कार्यदर्शि पृथ्वीराज ने रात्रि रात्रि के निन्न आर गंटल की अरेस्ट चेसि रोजु 24 गंटल पाटु माकु निर्बंधिंचडं जरिगिंदि. प्रजास्वाम्यंलो కూని చేటం అనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఐటీడీఏలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో మంచినీరు అలానే రోడ్లు మిగతా అన్ని సమస్యలు ఉన్నాయి. అలానే ప్రధానంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్న అడవినంతటిని ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రైవేట్ వ్యక్తుల్ని అప్పజెప్పాలని చెప్పి అటవీ సంరక్షణ చట్టాన్ని ఈరోజు 1980లో వచ్చినటువంటి పరిరక్షణ చట్టాన్ని కూడా ఈరోజు తొంగల తొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా గిరిజన ప్రాంతంలో మొత్తం ఈ బాస వాలంటీర్లు గతంలో నియమించారు. వాళ్ళని రెన్యువల్ చేయకుండా ఈరోజు ఐటీడీ అధికారులు ప్రభుత్వం ఈరోజు చొరవ చూపట్లేదు, మొండిగా వ్యవహరిస్తుంది. గతంలో 16 రోజులు నిరాహార దీక్ష చేసి వాళ్ళ యొక్క సమస్యలు విన్నవించిన ఈరోజు ఐటీడీ సమావేశంలో తీర్మానం చేయాలని చెప్పి చెప్తున్నప్పటికీ ఇటువంటివన్నీ అడ్డుకుంటారని చెప్పి గిరిజన అభివృద్ధి నిరోధకులుగా ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. భవిష్యత్తులో ఎటువంటి అక్రమ అరెస్టులు చేస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి మేము కార్యాచరణ చేసి భవిష్యత్తులో ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఎటువంటి అక్రమ అరెస్టులని జరగకుండా ఈ ప్రభుత్వం చేపట్టాలి. ఇది చాలా దుర్మార్గం. అక్రమ అరెస్టులను మేము పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇక్కడే కాదు, ఈరోజు ఏజెన్సీ 11 మండలాల్లో ఉన్నటువంటి సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఎస్ఎఫ్ఐ నాయకులు అందరినీ ఇళ్లలోనే అరెస్ట్ చేయటం, అలానే రాత్రికి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అరెస్ట్ చేయటం అనేది మేము పూర్తిగా సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. పోలీసుల అరెస్టులకు భయపడం. ఈరోజు పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, జియో నెంబర్ 3 చట్టబద్ధానికై మీరు తీర్మానం చేయాలి. దాంతోపాటు బాసా వాలంటీర్లు సుదీర్ఘకాలం పాటు వారి యొక్క హక్కుల కోసం, అలాగే ఉద్యోగం లేక రోడ్డు మీద పడిన పరిస్థితి ఉంది కాబట్టి వాలంటీర్ల యొక్క రెన్యువల్ చేసి విధుల్లోకి పంపించాలని చెప్పేసి, దాంతోపాటు 1980 అటవీ సంరక్షణ చట్టాన్ని ఏవైతే తీసుకొచ్చారో వాటిని రద్దు చేసేటటువంటి మార్గం గుండా ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ సవరణ అనేటటువంటిది మానుకోవాలి. దానికి వ్యతిరేకంగా ఈరోజు పాలక మండలిలో చర్చించాలని చెప్పేసి మేము కోరటం జరుగుతుంది. దీంతోపాటు అనేకమైనటువంటి సమస్యలతో ఆదివాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నిటి దాని మీద సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తులో 1/70 ఫీసా చట్టం కానీ ఇటువంటివన్నీ కూడా అమలయ్యేటట్టు తగు చర్యలు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చేపట్టాలని చెప్పేసి మేము కోరటం జరుగుతుంది. మరి కనీసం వినతి పత్రం కూడా మాకు ఇవ్వకుండా నిర్బంధించడం ఈ సరైనటువంటిది కాదు. ఏ సందర్భం సమయం లేకుండా ఏ టైం అయితే ఆ టైం రాత్రి 10-11 అవుతున్నా సరే వచ్చి తలుపులు గుబుగుబుమని చరుస్తూ ఈరోజు లోపల ఆడవాళ్ళు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి వెసులుబాటు పోలీసులకి ఉన్నా లేకపోయినా సరే ఈ రకం ఈ చర్యలు అనేటటువంటి పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి నిర్బంధాలని మీరు ప్రయోగించడం ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఈ యొక్క ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఉద్యమాలని అణచివేయాలని చూస్తే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చేటటువంటి పరిస్థితి కల్పించిన వాళ్ళు మీరే అవుతారని చెప్పేసి సందర్భంగా మేము కోరడం జరుగుతుంది.